ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామంది బరువు బాగా ఉన్నందువల్ల దాన్ని తగ్గించుకోవాలని ఈ మధ్య బాగా ఇంట్రెస్ట్ వచ్చి బరువు సంబంధమైన ఎపిసోడ్స్ ఎవరు చెప్తున్నా దాన్ని తగ్గటానికి అందించే ఆహార నియమాలు సూచనలు పాటిస్తూ చాలామంది వెయిట్ తగ్గే ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళందరిలో ఇట్లా ఫాలో అయ్యేటప్పుడు వెయిట్ తగ్గేటప్పుడు వచ్చే చిన్న ఇబ్బంది వాళ్ళని ఆ విధానం నుంచి దూరం చేసేస్తూ ఉంది నా మానేస్తాను ఇది అనే స్థితికి తీసుకొస్తున్నది అదేంటో తెలుసా ఈ బరువు తగ్గాలని చేసే సాధనాల్లో ప్రక్రియల్లో చాలామందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది మరి బరువు తగ్గే వాళ్ళకే జుట్టు ఎందుకు ఊడుతుంది అంటే బరువు తగ్గడానికి ఎవరెవరైతే నియమాలు పాటిస్తున్నారో వాళ్ళకే జుట్టు ఎందుకు ఎక్కువ ఊడుతుంది మిగతా వాళ్ళతో పోలిస్తే మరి ఈరోజు ఆ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం చాలామంది అంటుంటారు ఏమండి మీరు చెప్పిన నేను బాగానే చేస్తున్నానండి బరువు బాగా తగ్గుతున్నాం కానీ వారం పది రోజులు ఇరవై రోజులు గడిచిన తర్వాత నుంచి జుట్టు ఊరు దూకుంటే రాలిపోతున్నదండి పట్టుకుంటే కుప్పలు కుప్పలు వచ్చేస్తున్నాదండి అందుకని నేను మానేశానండి అంటుంటారు అంటే ఇంతలా ఉండి అవయవాలు నరకయాతన పడుతున్నా కాస్త జుట్టు ఎక్కువ పడుతున్నదని నేను వదిలేస్తాను అంటుంటారు కొంతమంది ఎందుకంటే లోపల ఎన్ని బాధలున్నా ఎదుటి వాళ్ళకి కనపడవు కానీ అందరికి కనపడేది జుట్టు కాబట్టి దీనికి ఇచ్చిన ఇంపార్టెన్స్ రోగాలకు ఇవ్వరు సమాజంలో అందరూ కూడా ఈరోజు ఎందుకు జుట్టు ఎక్కువ రాలుతుంది జుట్టు ఎక్కువ ఓడిపోతుంది ఒబిసిటీ తగ్గే ప్రయత్నాలు చేసే వాళ్ళందరిలో ఈ సమస్య ఎందుకు ఎక్కువ వస్తున్నది ప్రధానంగా మీరు బరువు తగ్గాలంటే శరీరానికి ఎంత ఆహారం కావాలో అంత ఆహారం తినకూడదు ఎందుకు ఇప్పుడు స్త్రీలు పనిచేసుకోవడానికి ఒక రోజుకి పద్దెనిమిది వందల క్యాలరీలు శక్తి కావాలి సుమారుగా నేటప్పటి నుండి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారికి పురుషులకి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారికి ఇరవై నాలుగు వందల శక్తి కావాలి ఇప్పుడు మీరు పద్దెనిమిది వందల ఆడవారు ఇరవై నాలుగు వందల మగవారు తింటే ఇక పెరగరు తరగరు పెరిగామంటే అర్థం ఏంటి పద్దెనిమిది వందల కంటే ఆడవారు ఎక్కువ తిన్నారు కాబట్టి పెరిగారు ఇరవై నాలుగు వందల కంటే ఎక్కువ మగవారు తిన్నారు పెరిగారు ఇప్పుడు బరువు తగ్గాలి ఏం చేయాలి పద్దెనిమిది వందలే తింటే ఇక తగ్గం కాబట్టి మరి తగ్గాలంటే ఏ వెయ్యో పదకొండు వందలో పన్నెండు వందలో తినాలి లేకపోతే ఇంకొంతమంది తెలియక ఇంకా ఐదు ఆరు వందలే తింటారు పద్దెనిమిది వందలు కానీ ఎక్కువ కొవ్వు కలుగుతుంది తొందరగా బరువు తగ్గిపోదామని ర్యాష్ డైటింగ్లు క్రాష్ డైటింగులు చేసేస్తుంటారు ఇలా ఆహారం తగ్గించే క్రమంలో అవగాహన లేక డైటింగులు చేయటం వల్ల ఊడిన జుట్టు తిరిగి రాదు ఊడేది కూడా ప్రతిరోజు కొందంటికి లూడిపోతుంటాయి అంటే బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఎవరు ఏ నియమాలు ఆచరించినా డైట్ అనేది ఆచరించకుండా వెయిట్ తగ్గడానికి సాధ్యం కాదు అంచేత ఎవ్వరు ఏం చెప్పినా ఆహారం గురించి చెప్పక తప్పదు ఆహార నియమాలు పాటించక మీలాంటి వారికి తప్పదు డైట్ ఫాలో అయ్యేటప్పుడే జుట్టు ఎందుకు ఊడుతుందంటే మీరు చేసే డైటింగ్ల వల్ల జుట్టు ఊడిపోతున్నది ఊడింది మళ్ళీ తిరిగి మొలవట్లా ఎందుకంటే మీరు తినే డైట్లో బ్యాలెన్స్డ్ డైట్ అది కాక జుట్టు తిరిగి మొలవదు అనమాట మీకు అంచేత ఇందులో అందరు చేసే లోపం ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ని సరిగా తినకుండా నెగ్లెక్ట్ చేస్తుంటారు ఏమిటి మన జుట్టు ఓడింది రావాలన్నా జుట్టు గ్రోత్ బాగుండాలన్నా జుట్టు పల్చబడకుండా ఉండాలంటే బాడీకి ప్రోటీన్ ఎక్కువ కావాలి ఆ ప్రోటీన్ వేస్ట్ నుంచి కూడా జుట్టు ఎక్కువ స్పీడ్గా వస్తూ ఉంటుంది అనమాట అంచేత బాడీకి అవసరమైన ప్రోటీన్ అందించరు వీళ్ళు అందుకని వెయిట్ తగ్గాలని ఉదయం పూట చూస్తే రెండు ఇడ్లీ కప్ సాంబార్ మధ్యాహ్నం ఒక పులక కప్పు కూర సాయంకాలం నాలుగింటికి యాపిల్ ముక్క దానిమ్మ చెక్క రాత్రి కీరా దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు మజ్జిగ రెండు గ్లాసులు ఇలా త్రాగితే పది గ్రాములు ప్రోటీన్ వెళ్ళదండి ఒక కేజీ బర ఒక గ్రామ్ ప్రోటీన్ వెళ్ళాలి మరి మీకు ఆలోచించుకోండి ఎనభై కేజీలు వంద కేజీలు నూట పది కేజీలు ఉంటున్నారు కదా ఎక్కువ మంది ఎనభై తొంభై గ్రాముల ప్రోటీన్ వెళ్ళాల్సింది పది గ్రాముల ప్రోటీన్ వెళ్ళపోతే ఏమందుతుందండి బాడీకి అందుకని ఊడేది పోతూ ఉంటుంది తిరిగి పుట్టేది సున్నా అందుకని పల్చగా జుట్టయిపోతూ ఉంటుంది పైగా ఈ ఊబకాయ ఉన్నప్పుడు హార్మోన్ ఇన్బ్యాలెన్సెస్ ఎక్కువ ఉంటాయి వీటి డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది మీరు బరువు తగ్గట్లేదు అనే కొద్దిగా స్ట్రెస్ ఎక్కువ ఉండి కూడా ఆ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కూడా జుట్టు ఊడిపోతుంది ఎక్కువ తిరిగి రాదు మళ్ళీ చేతి ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట అందుకని మీరు మన విధానం ఫాలో అయ్యేటప్పుడు వెయిట్ లాస్ స్పీడ్గా అవుతున్నా మీకు జుట్టు ఊడకూడదంటే నేను మొలకలు బాగా తినండి ఆకుకూరలు బాగా తినండి కందిపప్పు బాగా తినండి బాదం పప్పులు లాంటి కొద్ది నానబెట్టుకు తినండి అని సలహా ఇస్తుంటాను కొంతమందికి ఈ ఆహార నియమాలు ఫాలో అయ్యేటప్పుడు ఊడిన జుట్టు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది కాకపోతే మీలో కొంతమంది మాకు గ్యాస్ వస్తున్నది కాబట్టి మేము మానేసామని మొలకలు అంటుంటారు నేను ఒకటే అంటుంటాను గ్యాస్ వచ్చిందని మీరు మొలకలు మానేసి నాకు పడలేదని నేను అసలు ముట్టుకొని ఇది మొలకలు నాకు శత్రువు అన్నట్టు దూరం చేసేస్తున్నారు కంప్లీట్గా మీరు అలా చేయదలిస్తే ఎన్నిటి చేయాలో తెలుసండి సిగరెట్ మొదలెట్టినప్పుడు వచ్చింది నాకు సిగరెట్ పడలేదని మీరు మానేశారా మన లైఫ్లో దగ్గు వచ్చింది మండింది కదా ఆల్కహాల్ విస్కీ బీరు తాగారండి మొదట్లో కక్కారు తిప్పింది నాకు పడలేదని లైఫ్లో ముట్టుకోకండి ఈ ప్రపంచంలో ఒక్క మనిషి తాగడాక ఆల్కహాల్ అట్టాగనక పట్టుదల పెట్టుకుని పంతం పెట్టుకుని ఆల్కహాల్ వదిలేస్తే ప్రతి మనిషి కక్కుతాడు మందు తాగినప్పుడు కొత్తలో అయినా సరే మూతి పెట్టారు మళ్ళా అది అయితే రెండోసారి కక్కింది మూడోసారి మూత పెడతారు ఇక వీడు వదిలేటట్లు వేళ్ళని బాడీ అడ్జస్ట్ అవ్వటం మొదలెడుతుంది అలాగే ఒక చెడుని అలవాటు చేసుకోవడానికే మనిషి ఇన్నిసార్లు రిపీటెడ్గా ట్రై చేసి బాడీకి అడ్జస్ట్ అవ్వగాలింది బాడీని అడ్జస్ట్ చేయగలిగింది ఒక మంచి ఆహారం కోసం మనం ప్రయత్నం చేయలేమండి మీరు బాగుపడాలని కోరుకుంటే మంచి ఆహారం తినాలని సంకల్పం ఉంటే హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలని సంకల్పం ఉంటే స్ప్రౌట్స్ తినండి గ్యాస్ ట్రబుల్ వస్తున్నాదంటే మీకు ఇంకో ప్రేగులు క్లీన్ అవ్వటం లేదు మోషన్ సరిగా మీరు వెళ్ళటం లేదు అందుకని నీళ్లు రెండుసార్లు తాగి రెండుసార్లు మోషన్ వెళ్ళండి బాగా మోషన్ వెళ్తే గ్యాసెస్ తగ్గిపోతాయి బాగా ప్రోటీన్ డైట్ అనేది గ్యాస్ని సహజంగా రిలీజ్ చేస్తుంది కందిపప్పు అవ్వచ్చు కొంచెం శనగపప్పు అవ్వచ్చు లేకపోతే బాదం పిస్తాలు అవ్వచ్చు లేకపోతే స్ప్రౌట్స్ అవ్వచ్చు ఏ ప్రోటీన్ అయినా గ్యాస్ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది అందుకని ప్రోటీన్ డైట్ తినకపోతే హార్మోన్ డిస్టబెన్స్ పోవు జుట్టు ఊడింది రాదు మీకు మజిల్ స్ట్రెంగ్త్ ఉండదు బాడీ లూజ్ అయిపోయి వేలాడుతూ ఉంటుంది ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా డౌన్ అవుతాయి ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తే అంచీ అనర్థాలు వస్తాయి అందుకని మంచిగా ప్రోటీన్ డైట్ తింటూ మీరు వెయిట్ లాస్ అవ్వండి అది సేఫ్ అండ్ హెల్దీ జుట్టు అసలు ఓటం ఆగుతుంది మీలో చాలామంది బరువు తగ్గాలని స్పీడ్గా తగ్గిపోవాలని అడ్డదిడ్డమైన పనులు చేస్తూ ఉంటారు పాపం తెలుసో తెలియకో అంచేత ఏదో ముక్కా చెక్కలు తిని మీరు బాడీని హింస పెట్టకండి మీ శరీరాన్ని మీరు ఇబ్బంది పెట్టారా అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుంది శరీరానికి మీరు సహకరించండి మంచి డైట్ పెట్టి మీ శరీరం మీకు రక్షిస్తుంది సహకరిస్తుంది ముఖ్యంగా ఈ జుట్టు బాగా రావాలన్నప్పుడు ప్రోటీన్ డైట్ బాగా తీసుకోండి అందుకని మీరు క్యాలరీస్ని తగ్గించాలి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఇదే మీకు ఆడవారికి పద్దెనిమిది వందలు కావాలి కానీ వెయిట్ తగ్గాలంటే వెయ్యి పదకొండు వందలు తినాలి ఫుడ్ క్యాలరీస్ని తగ్గించండి కానీ ప్రోటీన్ తగ్గించవద్దు క్యాలరీస్ని తగ్గించండి న్యూట్రియంట్స్ని తగ్గించవద్దు అందుకని తక్కువ క్యాలరీస్లో ఎక్కువ న్యూట్రియంట్స్ ఇచ్చే వాటిని సెలెక్ట్ చేసుకు తినాలి ఇదే మన తెలివితేటలు వెయిట్ లాస్ అవ్వటంలో హెల్దీగా లాస్ అవ్వాలంటే ఇది మెయిన్ తక్కువ క్యాలరీస్ ఎక్కువ న్యూట్రియంట్స్ అలాంటి ఆహారంలో నెంబర్ వన్ ఆహారం స్ప్రౌట్స్ ఈ గింజకు మొక్క వచ్చే కొద్దీంత పొడుగు వస్తుంది అనుకోండి మొక్క ఒక మొక్క వచ్చిన గింజ ఇజికల్ట్ రెండు ఎండు గింజలకు సమానం క్యాలరీస్ తక్కువ ఒక గింజలో రెండు ఎండికి రెండు క్యాలర రెండు గింజల్లో ఉండే క్యాలరీస్ ఒక గింజలోనే ఉండవు కదా దీనికంటే క్యాలరీస్ రెండు గింజలు అంటే డబల్ కానీ ఒక గింజలోనే బయటకు మొక్క వచ్చింది అనుకోండి క్యాలరీస్ ఎక్కువ పెరగవు ప్రోటీన్ ఎక్కువ పెరిగింది అందుకనే స్ప్రౌటింగ్ సీడ్స్ అంటే మల్టిప్లై అవుతాయి న్యూట్రియంట్స్ అన్నీ పదార్థం తక్కువ పోషకాలు ఎక్కువ బరువు తగ్గాల్సిన వారికి నెంబర్ వన్ టెక్నిక్ ఇది క్యాలరీస్ తక్కువ ఉండాలి న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండాలి లో క్యాలరీ హై న్యూట్రిషియస్ డైట్స్ స్ప్రౌట్స్ అందుకని రెగ్యులర్గా స్ప్రౌట్స్ తినండి మీ లైఫ్లో స్ప్రౌటింగ్ సీడ్స్కి ఇచ్చినంత వాల్యూ ఏ ఫుడ్కి ఇవ్వకూడదు ఆరోగ్యం కావాలి హెల్దీగా మీరు రెసిస్టెన్స్ పవర్తో ఉండాలంటే జుట్టు బాగా ఊడింది రావాలి అంటే ఫస్ట్ స్ప్రౌట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇది ఆహారాల్లో వజ్ర సమానం మిగతా పళ్ళు బంగారం ఇంకొక ఆహారం తీసుకుంటే వెండి ఇంకొక ఆహారం తీసుకుంటే రాగి ఇంకొక ఆహారం తీసుకుంటే ఇనుము ఆ ఇనుము లాంటివి అంటే నూనెలో దేవినవి పోరీలు ఆవకాయలు ఇవన్నీ ఇనుముతో సమానం అనమాట కానీ నేను చెప్పింది వజ్రం వజ్రాలు దొరికినప్పుడు చూడండి ఎవరినో పారేసుకుంటాడండి ఎక్కడైనా ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకుంటాం దాన్ని అలాగే ఈ వజ్ర సమానమైన ఆహారం మొలకలిత్తిన విత్తనాలు ఆకుకూరలు కంపల్సరీ ఎవ్రీ డే తినండి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు వేయండి ఆకుకూరల్లో డైలీ ప్రతి ఇంట్లో వండాలి అలా తింటే తక్కువ క్యాలరీస్ ఎక్కువ న్యూట్రియం వచ్చేస్తాయి ఆకుకూరల్లో పప్పుల్లో కూడా అంచేత ఇలాంటి డైట్ మీకు జుట్టు ఓడకుండా ఓడిన జుట్టు రిప్లేస్ చేయటానికి ఉంటుంది మీరు బరువు తగ్గాలని ఒక మంచి పని చేస్తూ మరొక ఇబ్బంది వస్తే మీకు మనశ్శాంతి ఉండదు అందుకని మీరు బరువు తగ్గాలి జుట్టు ఓడింది రావాలి మీ లక్ష్యం నెరవేరాలంటే ఇలాంటి మంచి ఆహారానికి ఓటేయండి గ్యాస్ వస్తున్నదని మీరు మొలకలు తినటం ఆపేసారనుకోండి బలము ఉండదు శక్తి ఉండదు జుట్టు మీకు ఇంకెక్కువ అవుతుంది మొలకల మీద అలిగితే మీకు ఎంత నష్టం అంటే మోషన్ వచ్చినప్పుడు కాలువ కట్టుకు కాలవ గట్టుకు మోషన్ వెళ్ళాక చెరువు మీద అలిగాడు అనుకోండి ఎవరికి నష్టం అండి మనం చేసేది అది ఇంత లాభాన్నిచ్చే గొప్ప ఆహారాన్ని ఏదో కొంత గ్యాస్ వస్తున్నదని మీరు మొలకలు ఆపేస్తే ఎట్లా అండి మొలకలు బాగా తినండి వస్తే గ్యాస్ నొదలండి కానీ జీవితంలో మొలకలను వదలద్దని మీకు విజ్ఞప్తి చేస్తూ ఊబకాయని తగ్గాల్సిన వారందరికీ మంచి డైట్ తింటూ తగ్గండి తప్ప క్రాష్ డైటింగ్ ర్యాష్ డైటింగ్ ర్యాష్ డైటింగ్ చేసి మోసపోయి తగ్గొద్దని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం